అంతకు ముందు పరిపాలించినటువంటి చంద్రబాబు నాయుడు వ్యవసాయం దండగా అన్నటువంటి సిద్ధాంతంతో ముందుకెళ్ళినటువంటి చంద్రబాబు నాయుడు తప్పు విధానాలు తప్పు అని నిరూపించి వ్యాపార రంగాన్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి ఘనత స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారిది జలయజ్ఞమే కాదు ఆరోగ్యశ్రీ 104 108 ఇలాంటి పథకాలు పేదలకు అందించి ఆయన మనసులో పేదల మనసులో చిరస్థాయిగా నిలబడిపోయినటువంటి మహానుభావుడు స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు 32 లక్షల ఎకరాల్ని పేదలకు పంచడం 26 లక్షల ఎకరాల్ని అటవీ భూములపైన బాధగా ఉన్నా ఈ రోజున ఆయన లేదని మా మధ్య కానీ చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మన మినిస్టర్ మంత్రి గారు చెప్పినట్టు ఒక సరైన వారసుడు ఆయన తెలుగు జాతికి అందించి వెళ్ళాడు నేను ఈ రోజున ప్రత్యేకంగా విశాఖపట్నం ఉత్తరాంధ్ర ప్రజల తరపున సెక్రటేరియట్ని తీసుకొచ్చి విశాఖపట్నంలో పెడుతున్నందుకు నేను స్వాగతిస్తూ ఆయనకి హృదయపూర్వమైనటువంటి కృతజ్ఞత పరిపాలన చేశారు మరి ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా పేద ప్రజల గుండెల్లో చిరస్థాయి నిలిచిపోరంటే ఆయన చేసినటువంటి మంచి కార్యక్రమాలు ఆయన చేసినటువంటి ఆ పుణ్యమే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తి ఆశీస్సులు ఇవ్వటం మరి చరిత్రలు ఎప్పుడు లేని విధంగా 151 సీట్లు 50% ఓట్లు వచ్చినాయంటే మరి ఆ మహానుభావుడు ఆ రోజు చేసిన మంచి కార్యక్రమాలు ప్రజల్లో ఎప్పటికీ గుర్తుంటే తెలుగు వారి చరిత్ర ఉన్నత కాలం కూడా రాజశేఖర రెడ్డి గారు తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటారని తెలియజేసుకుంటూ మరి పెద్దల విజయసాయి రెడ్డి గారు ఇదే కార్యక్రమాల మీద శ్రీకాకుళం వెళ్ళాలి కాబట్టి మరి చాలా దానికి ప్రదాతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి స్వయంగా డాక్టర్ కావడం వలన తెలిసిన వ్యక్తిగా మరి ఆయన ఎన్నో కార్యక్రమాలు ఆరోగ్య ద్వారా చేశారు అది ఈ రోజున దేశవ్యాప్తంగా అన్ని మిగిలిన రాష్ట్రాలు కూడా ఫాలో అయ్యే పరిస్థితి ఇలా చెప్పుకుంటే మరి ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి గొప్ప వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు మరి ఆయన జయంతి సందర్భంగా ఈ రోజున మనం ఒక ఆయన స్ఫూర్తితోటి 30 లక్షల ఇళ్ళబట్టాలు ఇద్దామని మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు తలపెడితే మరి దాన్ని కూడా రాక్షసులు యజ్ఞం భగ్నం చేసినట్టు మరి చంద్రబాబు నాయుడు గారు వారి మనుషులు కోర్టులో కేసులు వేపించి ఇళ్ళబట్టాలని ఆపారు ఈ ఒకటే విషయమే కాదు నుంచి కూడా ఏ మంచి కార్యక్రమం చేద్దామన్న ప్రజలకి ఏ మరి అభివృద్ధి కార్యక్రమం చేద్దామన్నా కూడా అడుగడుగునా కూడా అడ్డుపడుతూ ఒక కుట్రలు కుతంత్రాలతోటి కొన్ని వ్యవస్థలని అడ్డుపెట్టుకునే ఆయన కానీ ఆయన మనుషులు కానీ వివిధ రకాల పేర్లలో వివిధ రకాల పార్టీల్లో ఉండి వాళ్ళు ఈ రోజున రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడుతున్నారు కానీ మరి పైన దేవుడి ఆశీస్సులు రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులు చేసినటువంటి ఎన్నో కార్యక్రమాలు దేశానికి ఒక దిశ నిర్దేశం చేసినటువంటి విషయం ఈ సందర్భంగా మనం గుర్తు చేస్తున్నాం వాటిల్లో ముఖ్యంగా విద్యార్థులకు ఫీజు రెంబర్స్మెంట్ కానీ మరి ఆరోగ్యశ్రీ కానీ మరి ఇప్పటికీ కొన్ని లక్షల మందికి ఇళ్లలో రాజశేఖర గారి ఫోటో ఉందంటే ఆయన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకి మరి వైఎల్పి గారికి అందరికి పాత్ర శ్రీ విజయసాయి రెడ్డి గారికి వాళ్ళందరూ కూడా ముందు వరుసలో రావాలి.